ఒక సేనాధిపతి ఉండేవాడు. అతను రాజు భార్యతో అఫేర్ పెట్టుకున్నాడనే రోమర్. రాజ్యంలో కోడే కూస్తుంది. కానీ ఆ రాజు సేనాధిపతిని ముక్కలు ముక్కలుగా నరికే అధికారం ఉన్నా కూడా చూసి చూడనట్టుగా సైలెంట్గా ఉన్నాడు. అలాగే తన రాజ్యాన్ని చుట్టుముట్టిన శత్రువులతో యుద్ధం చేయడానికి రాజు ఒకవైపు వెళ్ళగా, మరొక వైపు యుద్ధం చేయడానికి ఆ సేనాధిపతిని పంపాడు. కానీ ఆ సేనాధిపతి అక్కడ విజయం సాధించి తనని తాను రాజుగా ప్రకటించుకొని మరొక రాజద్రోహం చేశాడు. బట్ అప్పుడు కూడా ఆ రాజు సేనాధిపతిని చంపలేదు. కానీ సైనికులు ఈ రాజద్రోహాన్ని సహించలేక ఆ సేనాధిపతి తల నరికి చక్రవర్తి ముందుంచారు. అయినా కానీ రాజు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. పైగా చనిపోయిన అతని ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి క్షమాపణ కోరాడు. చివరికి ఆ సేనాధిపతి మోసం చేసిన ఉత్తరాలు దొరికినా కూడా వాటిని ఓపించడానికి ఇష్టపడకుండా తన ముందే తగలబెట్టించేశాడు. సో ఇంతకీ అంతటి దమ్ము, ధైర్యం, సాటి మనుషులపై కరుణ, ప్రేమించే తత్వం ఉన్న ఆ రాజు ఎవరు? అతనే మార్కస్ అరీలియస్. ఇతనొక స్టోయిక్, అలాగే రోమ్ నగరానికి చక్రవర్తి. రోమ్ నగరాన్ని పాలించిన 5 ఉత్తమ చక్రవర్తులలో మార్కస్ చివరివాడు. ఇతని మరణంతోటే రోమ్ నగరానికి దరిద్రం పట్టుకొని స్వర్ణయుగం అంతరించిపోయింది. మార్కస్ ఫిలాసఫీ, సాహిత్యంతో పాటు స్టోయిసిజం కూడా నేర్చుకున్నాడు. ఆ స్టోయిసిజమే అతన్ని తిరుగులేని రాజును చేసింది. మార్కస్ రోమ్ నగరానికి రాజవ్వగానే అన్ని ప్రాబ్లమ్స్ చుట్టుముట్టాయి. ఒకవైపు వరదలు, మరోవైపు కరువులు, ఇంకోవైపు భూకంపాలు, తిరుగుబాట్లు. బట్ వీటన్నిటినీ ఫేస్ చేస్తూ చెలరేగిన తిరుగుబాట్లు అణిచివేయడానికి దాదాపు అతను చివరి 10 రోమ్ నగరానికి బయటే గడిపాడు. చివరికి ఒక నదీ తీరంలో అతను ఒక అనారోగ్యంతో చనిపోయాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇతన్ని తిరుగులేని రాజును చేసింది ఇతను ఫాలో అయిన స్టోయిసిజమే. ఇతను చక్రవర్తి అయినప్పటి నుంచి 2 ప్రమాణ స్వీకారం చేశాడు. అందులో ఒకటి రోమ్ సామ్రాజ్యం పైన, మరొకటి తన సొంత ఆత్మ అనే సామ్రాజ్యం పైన. ఒకవైపు తిరుగులేని చక్రవర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరొకవైపు ఎవరికీ తెలియకుండా తనని తాను ఎప్పటికప్పుడు మానసికంగా, ఆత్మికంగా సరిదిద్దుకుంటూ కఠోరమైన నియమాలతో బ్రతికేవాడు. అలా తనని తాను సరిదిద్దుకునే క్రమంలో తన కోసం తాను కొన్ని సూత్రాలు రాసిపెట్టుకుంటూ ఉండేవాడు. వాటినే మనం మెడిటేషన్స్ అంటున్నాం. చాలామంది మెడిటేషన్స్ అంటే కళ్ళు మూసుకొని ముక్కు మూసుకునే ధ్యానం అనుకుంటారు. బట్ నిజానికి మార్కస్ పెట్టిన పేరు అడ్రస్ టు హిమ్సెల్ఫ్. అంటే తన కోసం తను రాసుకున్నవి, లేదా తన కోసం తాను చెప్పుకున్నవి అనుకోవచ్చు. నిజానికి మార్కస్ రాసిన బుక్ గురించి ఆ రోజుల్లో ఎవరికీ తెలియదు. చివరికి తన కన్న కొడుక్కి కూడా తెలియదు. ఇంకా చెప్పాలంటే తను మరణించిన 300 వరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ గ్రంథం తన కోసం తాను రాసుకున్నాడు కాబట్టి, ఆ గ్రంథం గురించి ఎవరికీ చెప్పలేదు కాబట్టి. కానీ తిరుగుబాట్ల వల్ల, జ్ఞాన సంపద తరలిపోవడం వల్ల ఆ బుక్ రోమ్ నుంచి యూరప్కు వెళ్ళింది. అక్కడ ఎవరో ఆ బుక్ని గమనించి చివరికి చదివి అందులో ఉన్న గొప్పదనాన్ని అర్థం చేసుకొని బుక్గా పబ్లిష్ చేయడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి ఫిలాసఫీ పిచ్చున్నోళ్ళకి ఈ బుక్ దయ్యమై మార్కస్ రూపంలో పట్టి పీడిస్తుంది. మార్కస్ అరీలియస్ చెప్పేది ఒక్కటే, బహుశా జీవితంలో ఏదైనా వాయిదా వేయొచ్చేమో కానీ నిన్ను నువ్వు దిద్దుకోవడంలో మాత్రం వాయిదా వేయకు అంటాడు. కానీ మనకంత టైం ఉందా? ఎందుకంటే ఎంతసేపు పక్కోడి గురించి ఆలోచించే జనం వాళ్ళని వాళ్ళు ఏం సరిచేసుకుంటారు? మనిషి మనిషిగా బ్రతకడంలో ఉన్న ఆనందాన్ని ఏం పొందుతారు? కానీ జీవితాన్ని నిశితంగా తొంగి చూస్తే మనిషికున్న ఇన్ని బాధలకి కారణం మనిషి చేయవలసిన పనులు చేయలేకపోవడం. అందులో మెయిన్గా నిన్ను నువ్వు దిద్దుకోకపోవడం. నిన్ను నువ్వు దిద్దుకోవడం అనేది మనిషి చేయవలసిన పనుల్లో మొట్టమొదటిది. ఆ మొట్టమొదటి పని చేసినప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే మనిషి చేయాల్సిన పనులు చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని ఈ స్టోయిసిజం బలంగా చెబుతుంది. ఆ చేయాల్సిన పనులేంటనేవి మరమనుషుల్ని మనుషులుగా మార్చే మరొక పాడ్కాస్ట్లో చూద్దాం.